హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ బిట్ అరిస్టాటిల్ రాసిన గ్రంథాలను గుర్తించండి ఆన్సర్ ఫిఫ్త్ వన్ వన్ ని భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు ఆన్సర్ ఫస్ట్ వన్ వారెన్ హేస్టింగ్స్ భారతదేశానికి మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు ఆన్సర్ థాడ్ వన్ స్పీకర్ ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఫస్ట్ వన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇది ప్రస్తుతం ఉన్న కమిటీలలో అతి పురాతనమైనది ఈ కమిటీలో మొత్తం ఇరవై రెండు మంది సభ్యులుంటారు వీరిలో లోక్సభ నుంచి పదిహేను మంది రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులుంటారు ఈ కమిటీ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఒక సంవత్సరం ప్రస్తుతం ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్ చౌదరి అధిర్ రంజన్ ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ప్రకారం రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడు ఆన్సర్ సెకండ్ వన్ కాగ్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ను ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ను ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ను నియమిస్తాడు అత్యవసర పరిస్థితుల కాలంలో రద్దు కాని ఆర్టికల్స్ ఆన్సర్ థర్డ్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు ఆన్సర్ సెకండ్ వన్ రాష్ట్రపతి క్రింది వాటిలో హోదారిత్యా ప్రధానమంత్రి ఏ సంస్థలకు అధ్యక్షుడిగా ఉంటాడు ఆన్సర్ ఫిఫ్త్ వన్ పై వన్ని భారత సుప్రీంకోర్ట్ ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల జస్టిస్ డివై చంద్రచూడ్ నియమింపబడినారు ఆన్సర్ థర్డ్ వన్ యాభైవ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే డివై చంద్రచూడ్ అనగా ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ డివై చంద్రచూడ్ గారి యొక్క తండ్రి వైవి చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ అనగా యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ఇతను పదహారవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఏడు సంవత్సరాలు తన సేవలను అందించారు అత్యంత ఎక్కువ కాలం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే వైవి చంద్రచూడ్ నెక్స్ట్ బిట్ టెన్త్ వన్ క్రింది వాణిలో దీనిని మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది ఆన్సర్ థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులను అమెరికా నుండి ప్రాథమిక విధులను రష్యా నుండి రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా నుండి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ బిట్ మొదటి ఎస్ఆర్సి ప్రకారం పంతొమ్మిది యాభై ఆరు నాటికి దేశంలో ఇన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆన్సర్ సెకండ్ వన్ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు ఆన్సర్ సెకండ్ వన్ లోక్సభ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత సమావేశానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్ ఏది ఐదు మరియు ఆరు షెడ్యూల్స్ రెండు గిరిజన ప్రాంతాలకు సంబంధించినవి పదవ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినది ఆన్సర్ వచ్చేసి థాడ్ వన్ రాజ్ ప్రపంచంలోని రాజ్యాంగాలని కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఫోర్త్ వన్ అంబేద్కర్ హైకోర్టు అనే అంశం ఏ జాబితాలో కలదు ఆన్సర్ థర్డ్ వన్ కేంద్ర జాబితా ప్రాచీన కాలంలో గ్రామీణ పరిపాలనకు సంబంధించి గ్రామీణ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవారు ఎవరు ఆన్సర్ ఫస్ట్ వన్ చోళులు ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది ఆన్సర్ ఫస్ట్ వన్ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదాను కల్పించడం జరిగింది ఎనభై ఆరవ రాజ్యాంగ సభన రెండు వేల రెండు ద్వారా ఆరు నుండి పదహారు లోపు బాలలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం జరిగింది అశోక్ మెహతా కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు ఆన్సర్ సెకండ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ బల్వంతరాయ్ మెహతా కమిటీని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో దంతవాల కమిటీని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సిహెచ్ హనుమంతరావు కమిటీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నియమించారు పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్గా అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ ఫస్ట్ వన్ ఎడ్మండ్ బర్క్ ఎప్పుడు పిలిచినా దేశసేవకు ముందుండాలి అనునది ఒక ప్రాథమిక విధి ప్రాథమిక విధుల్ని జస్టిస్ సొరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ఇందిరాగాంధీ కాలంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా రాజ్యాంగంలో చేర్చారు ప్రారంభంలో పది ప్రాథమిక విధులు కలవు ప్రస్తుతం పదకొండు ప్రాథమిక విధులు కలవు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను ఎవరు తొలగిస్తారు ఆన్సర్ సెకండ్ వన్ రాష్ట్రపతి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను నియమించేది గవర్నర్ ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ థర్డ్ వన్ రేఖా శర్మ ప్రస్తుతం మరియు ఎనిమిదవ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జయంతి పట్నాయక్ ఏడవ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలితా కుమార మంగళం నెక్స్ట్ విట్ స్వాతంత్రం అనంతరం ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆన్సర్ సెకండ్ వన్ ఆంధ్ర రాష్ట్రం స్వాతంత్రానికంటే ముందు ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధంకర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆన్సర్ థర్డ్ వన్ రాజస్థాన్ ఇతను భారతదేశానికి పద్నాలుగవ ఉపరాష్ట్రపతి ఇతను మూడు వందల నలభై ఓట్ల తేడాతో మార్గరేట్ ఆల్వాపై గెలిచారు ఇతను జాట్ కులానికి చెందినవాడు ఉపరాష్ట్రపతి పదవి అమెరికా నుంచి స్వీకరించడం జరిగింది ఉపరాష్ట్రపతి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా నియమింపబడాలంటే కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు నెక్స్ట్ విత్ నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ సెకండ్ వన్ రెండు వేల పదమూడు ఏప్రిల్ మూడు భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్ భారత రాజ్యాంగం అతుకుల బొంతగా పేర్కొన్నది గ్రాన్విల్ ఆస్టిన్ ప్రస్తుతం అటార్నీ జనరల్ జీతం ఎంత ఆన్సర్ ఫస్ట్ వన్ రెండు లక్షల యాభై వేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం రెండు లక్షల ఎనభై వేలు రాష్ట్రపతి జీతం ఐదు లక్షలు హైకోర్టు న్యాయమూర్తుల జీతం రెండు లక్షల ఇరవై ఐదు వేలు రాజ్యాంగంలోని ఇరవైయో భాగంలో మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ దేనికి సంబంధించినది ఆన్సర్ సెకండ్ వన్ రాజ్యాంగ సవరణకు సంబంధించినది అత్యవసర అధికారాలకు సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు ఎన్నికల సంఘంకు సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు అధికార భాషలకు సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు ప్రస్తుతం ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ సెకండ్ వన్ రితురాజ్ అవస్థి మొట్టమొదటి లా కమిషన్ సభ్యుడు మరియు చైర్మన్ లార్డ్ మెకాలే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెతల్వాడ్ ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది ఆన్సర్ ఫస్ట్ వన్ ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ ఫార్టీ టూ వచ్చేసి పనిచేసే ప్రదేశాలలో స్త్రీలకు ప్రసూతి సౌకర్యాల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాన్ని కలిగి ఉంటారు ఆర్టికల్ పద్దెనిమిది బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది శాసనసభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనిచో ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ థర్డ్ వన్ ప్యానెల్ స్పీకర్ క్రింది వారిలో భారత రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు ఎవరు ఆన్సర్ ఫోర్త్ వన్ రాజ్యసభలోని పన్నెండు మంది నామినేటెడ్ నామినేటెడ్ సభ్యులు తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను ఏర్పాటు చేశారు ఆన్సర్ సెకండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ భారత రాజ్యాంగంలోని ఎన్నో భాగం పంచాయతీల నిర్మాణం గురించి వివరిస్తుంది ఆన్సర్ ఫస్ట్ వన్ తొమ్మిదవ భాగం తొమ్మిది ఏ భాగం మున్సిపాలిటీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది అలాగే తొమ్మిది బి భాగం సహకార సంస్థల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది రెండు వేల ఇరవై రెండు మే ఒకటి నుండి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ థాడ్ వన్ సుమన్ బేరీ పార్లమెంటు తొలి సమావేశం జరిగిన రోజు ఆన్సర్ థాడ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ మే థర్టీన్ రాజ్యసభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడు నాడు ఏర్పడింది అలాగే లోక్సభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు నాడు ఏర్పడింది ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది ఆన్సర్ ఫస్ట్ వన్ ఒక్కసారి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమింపవచ్చును ఆన్సర్ ఫస్ట్ వన్ ఏడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల యాభై ఆరు నూట మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిది ద్వారా అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలాగే ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఐదు ద్వారా సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఇటీవల ఎవరు నియమింపబడ్డారు ఆన్సర్ థర్డ్ వన్ అరుణ్ గోయల్ భారత ఎన్నికల కమిషన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పాటు చేయబడింది ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రస్తుత ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర మరియు అరుణ్ గోయల్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ థర్డ్ వన్ సచ్చిదానంద సింహ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి ఉపాధ్యక్షుడు ఫ్రాంక్ ఆంటోనీ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు నాడు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైంది బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ